हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल केवीएल तेलुगु व्लॉग्स। वीडियो लो स्किन ब्राइटनिंग वीक फ्लोर फेस पैक चूद्दाम। वीडियो लोकि वेल्ले मुंदु मीलो एवरैना कनुक ना चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब माय चैनल। फस्ट ओक बाउल तीसुकोनी अंदुलो हाफ स्पून टी पौडर वेसुकोंडि। तर्वात हाफ स्पून काफी पौडर वेसुकुंटुन्नानु। मीकु एदि अवेलबिलिटी उंटे अदि इंस्टेंट काफी पौडर वेसुकोंडि। तर्वात వీట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకోండి। ఈ కాఫీ పౌడర్ వాటర్ లో అంతా బాగా కలిసిపోవాలి। మిక్స్ చేసుకున్నాక ఒక 2 టు 3 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి। కాఫీ పౌడర్ ఏమన్నా రిమైనింగ్ ఉన్నా కానీ కలవకుండా వాటర్ లో అదంతా బాగా కూడా మిక్స్ అయిపోతుంది। తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి। టీ పౌడర్ అది ఉంటుంది కాబట్టి ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి। काफी पौडर अंड टी पौडर मिक्स वाटर इधी पक्न पटेको टी पौडर मन स्क्रब लागा यूज पड़े अंटे पड़ेल अवसर लेकिन इंदो को शुगर ऐडकूर शुगर काकना गोधुम उ कदा दाने याडु लेदे ओट्स पौडर याडु ओट्स डायरेक्ट अला ऐडको स्क्रब लागा यूज नेन शुगर याडेको स्क्रबिंग से ఇలా స్క్రబ్ చేసుకోవటం వల్న మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అనేటివి రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది రఫ్ గా లేకుండా స్మూత్ గా ఉంటుంది। అలాగే గ్లో గా కూడా ఉంటుంది। ఒక 3 మినిట్స్ అలా స్క్రబ్బింగ్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకోండి। ఇప్పుడు ఫేస్ ప్యాక్ చూద్దాం। మనం టీ పౌడర్ కాఫీ పౌడర్ ని వాటర్ లో మిక్స్ చేసి వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఒక 2 టు 3 స్పూన్స్ తీసుకున్నాను। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఈ ప్యాక్ ని ఫేస్ కంతా కూడా అప్లై చేసుకోండి। మనకి వీట్ ఫ్లోర్ గ్రామ్ ఫ్లోర్ లాగా ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేయడానికి అలాగే ట్యాన్ ని రిమూవ్ చేయడానికి మన స్కిన్ ని స్మూత్ గా ఉంచడానికి చాలా బాగా యూస్ అవుతుంది। ఫేస్ కంతా అప్లై చేసుకున్నాక 10 టు 15 మినిట్స్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకోండి। ఇది జస్ట్ మనం ఒకసారి యూస్ చేయగానే రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది। తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। స్కిన్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది ఫేస్ ప్యాక్ యూస్ చేసిన తర్వాత। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।